అన్నారు. మా ఎన్నికల్లో కష్టపడ్డారు, తర్వాత రఘురామరెడ్డి గారు ఎన్నికల్లో కష్టపడ్డారు, మళ్ళీ ఇప్పుడు మల్లన్న గారు ఎన్నికొచ్చింది, రేపు ఇంకా చాలా రాబోతున్నాయి. ఏదొచ్చినా కూడా మీ యొక్క స్ఫూర్తితోటి, మీ యొక్క సహకారంతో ఈనాడు ఎవరు ఊహించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో కొలువై ఉంది. ఎవరు సృష్టించిన విచ్ఛిన్నమైనటువంటి ఛిద్రమైనటువంటి వ్యవస్థని అన్ని రంగాల్లో మళ్ళీ దీన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడింది. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, సమస్య లేనటువంటి రంగం లేదు. అయినా సరే మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీరు ఇచ్చినటువంటి బలం, మీరు ఇచ్చినటువంటి నైతికత మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలున్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఈ 10 సంవత్సరాలు మల్లన్న గారు చెప్పినట్లుగా సృష్టించి ఛిద్రం చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి పెద్దలే ఇవాళ మళ్ళీ నీతులు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. వాళ్ళకి మరి ఏమైనా చెప్పాలో ఏంటో నాకు అర్థం కాదు. నిన్న మేము కేబినెట్లో ఒక నిర్ణయం చేసుకున్నాం, 500 రూపాయలు ధాన్యానికి మేము బోనస్ ఇస్తామని చెప్పిన మాటకి కట్టుబడి ముఖ్యమంత్రి గారు రేపు భవిష్యత్తులో బడిపిల్లలకు కానీ, రేషన్కి కానీ, పేదలకు ఇచ్చే రేషన్ కానీ అన్నిటికీ సన్నబియ్యమే ఇవ్వాలి. మనమేమో సన్నబియ్యం తినుకుంటూ మిడ్ డే మీల్స్లో కానీ లేకపోతే పేదలకు ఇచ్చే రేషన్లో కానీ దొడ్డి బియ్యం ఇవ్వటం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అనుగుణంగా సన్నాలు పండించే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొంత పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కొంత దిగుబడి తక్కువ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం అందరికీ సన్నబియ్యం ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి మనం బోనస్ ఇద్దామని చెప్పి ప్రాథమికంగా నిన్న కేబినెట్లో నిర్ణయం చేస్తే తెల్లారిపాటికి ఏ రకంగా మురుగుతున్నారో మీరు చూశారు. అసలు బోనస్ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తులు దీన్ని బోకస్ అనేటటువంటి దౌర్భాగ్యానికి ఒడిగడుతున్నారు. అంటే ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ఈ రకమైనటువంటి నిరర్ధకమైనటువంటి సత్తా లేనటువంటి వాళ్ళకి ఆలోచన లేనటువంటి పథకాలు అమలు జరుగుతున్నాయి. అసలు ఇన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇంత నాశనం చేసినా కూడా వీళ్ళు ఎట్ట పరిపాలించగలుగుతున్నారనే దుగ్ధ తప్పాడికి వేరేది లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.